గత ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి రోజుకు గోగ్రాన్ని ఇవ్వడం జరిగింది. మొన్న ఫ్రీడమ్ రన్ చేయడం జరిగింది, ఈరోజు ఫ్రీడమ్ వాక్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొన్న రన్ కు ముందు జనరల్ గా స్పోర్ట్స్ ఈవెంట్ లో మేము వెళ్ళినప్పుడు మేముంటే మేము గాలిలో దానిలో డమ్మీ ఉంటుంది, బుల్లెట్ ఉండవు, బిజెట్ కూడా ఏమి ఉండదు, డమ్మీ శబ్దం మాత్రం డమ్మీ కానీ పేరుస్తారు. మేము పోకపోతే మా పీటీ వేసి స్టార్ట్ చేస్తారు. 3 నెలల క్రితం వరంగల్ వెళ్ళినాను. వరంగల్ వెళ్ళినప్పుడు మేము లీడర్స్ ఉన్నాం. మేము వెళ్ళకముందు పీటీ ఒక ఈవెంట్ ఉంది, నేను వచ్చిన తర్వాత మంత్రి స్పోర్ట్స్ తీసుకున్నాను, నాకు నడిస్తే నేను గాలిలో ఫైర్ చేస్తే ఈవెంట్ స్టార్ట్ రన్నింగ్ వాటి యూస్ కావాలి. ఆ శబ్దం, ఆ శబ్దాన్ని బట్టి మూవీ అనేది ఉంది. అట్లా ఈ రోజు మొన్న కూడా ప్రభుత్వమే పోలీస్ డిపార్ట్మెంట్ కు రన్ ఫ్రీడమ్ రన్ కానీ ఫ్రీడమ్ వాక్ కానీ మీరు ఆర్గనైజ్ చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశం పెట్టింది. దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆర్గనైజ్ చేస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ మహనీయుల చరిత్రను విద్యార్థులకు ప్రజలు సరిగ్గా తెలియాలి, వాళ్ళ త్యాగాలు తెలియాలని చెప్పి దాన్ని నిర్వహించడం జరిగింది. మొన్న ఫ్రీడమ్ రన్ లో కూడా సేమ్ అదే కంటతో పిల్లడం జరిగింది. దానిలో ఏం బుల్లెట్ గాని బిల్లెట్ గాని ఏం ఉండదు. దాన్ని ఏమంటారంటే బ్లాంక్ అనిమేషన్ అంటారు. బ్లాంక్ ఉంటుందండి, శబ్దం వస్తుంది, పుట్టి గాలి డౌన్ శబ్దం వస్తుంది, చివరి దానికి ఏర్పడుతుంది, మన రన్ స్టార్ట్ అయ్యిందని ఒక ఇండికేషన్, దాని ఓన్లీ ఇండికేషన్. ఈ రోజు కూడా సేమ్ అదే ఎస్పీ గారి స్వయంగా వారే ఇచ్చింది. మేము వెనకాల వెహికల్స్ వెనకాల ఉంటే బీజే సాంగ్స్ దిశ సాంగ్స్ ఇంపార్టెంట్ చేస్తుంటే ఎస్పీ గారి స్వయంగా వచ్చి సార్ రాండి స్టార్ట్ అవుతుంది అని జనరల్ గా జెండా ఊపుతుంది. తక్కువ మంది అంటే ఎక్కువ మంది అంటే జెండా ఎన్ని వాళ్ళకి ఇన్పడదని చెప్పి ఈ బ్లాక్ కాంబినేషన్ తో ఫైర్ చేస్తారు. అది ఎస్పీ గారే వాళ్ళ అసలెస్ చెప్తే అసలెస్ తీసుకొచ్చి ఎస్పీ గారి ద్వారా నాకు ఇవ్వడం జరిగింది. చెరంలోనే దాన్ని పిలిచాం. 25,000 మందితో మహబూబ్నగర్ లో ఎప్పుడు కూడా 75 సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అట్లా 25,000 మందితో కేవలం నిన్న ఒక చిన్న పిలుపు ఇస్తే ఆ పిలుపుకు అంతమంది యువకులు వచ్చి అంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తే దాన్ని ర్యాలీ చూపించకుండా ఆ దేశభక్తి గీతాలను చూపించకుండా దాదాపు 1.5 కిలోమీటర్ల పెద్ద జాతీయ జెండాను కూడా చూపించకుండా అంత పెద్ద జెండాను ఆ మహబూబ్నగర్లో ఊరేగింపుదారు తీసుకుపోతున్నా చూపించాలి. అంత పెద్ద ఎత్తున వేలాది మంది ఒక పిలుపు వచ్చిండ్రు అనేది చూపించాలి. ఫ్రీడమ్ రన్ ఫ్రీడమ్ ర్యాలీని చూపించకుండా మరి దాన్ని ఏదో గన్ గుంజుకున్నట్లు గన్ మెంతలు గుంజుకొని కాసినట్లు ఎవరికి పడితే వాళ్ళు ఇష్టాంశంగా ప్రసారం చేయడం చాలా బాధపడారు. మేము కూడా జర్నలిజం జరిగినాం, జర్నలిజం విద్యార్థి. జనరల్ గా జర్నలిజం లో ఒక వ్యక్తి మీద ఆరోపణలు కానీ ఒక వివాదాస్పదం ఇచ్చినప్పుడు దాన్ని ఆ వ్యక్తి వివరణ తీసుకుంటారు, జిల్లా ఎస్పీ వివరణ తీసుకుంటారు. ఇమీడియట్ ఒక వార్త ఎవడో పడని వాడు గిట్టని వాడు జనాన్ని చూసి తట్టుకోలేటట్టు వాడు ఆ వెయిట్ ఎస్ఎంఎస్ తో ఆ గన్ అనేది చూస్తే పేర్చేది అది గన్నా కాదా అసలు ఏది బుల్లెట్ ఉన్నాయా లేదా అసలు ఏమే తెలుసుకోకుండా కేవలం అందు వచ్చిన వార్తను వాట్సాప్ చూసిన వార్తను తీసుకొని దాని మీద ఆధారంగా చిత్రీకరించి రకరకాల మాటలు నేషనల్ లెవెల్ వరకు తీసుకుపోవడం అనేది నిజంగా ఇటువంటి వ్యక్తులు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన ఇటువంటి వ్యక్తులు ఇంకా ఎట్లుందో బాగా మాకి బాధిస్తుంది. ఎంత అన్యాయం అసలు వివరాలు కదా తెలిసిపోతే మొన్న పేర్చినారు మొన్న ఎంత చూపించారు కదా అది మొన్న కూడా వచ్చింది కదా అంటే ఈరోజు 20,000 మంది వచ్చేవారికి కలదు చచ్చిపోయినా డబ్బులు ఖర్చు పెట్టి కూడా రాదు ఒక రూపాయి ఖర్చు పెట్టి కూడా ఒక పిలుపుకి 20,000 మంది వచ్చింది కదా అని చెప్పి ఆ 1,000 మంది చూసుకొని తట్టుకోలేకపోయింది.
మరి మొన్న వచ్చినప్పుడే ఈ వార్త రాలేదు, అందరికి వచ్చింది వాట్సాప్ కానీ ఆ వార్తలు ఎందుకు పెట్టలేదు? మొన్న తక్కువ మంది, మొన్న 5000 మంది, ఇవాళ 20000 మంది వచ్చింది. పైసలు పెడితే కూడా చాలా మంది మా రామనగర్ జిల్లాలో పెద్ద పెద్ద వీధులు పెట్టారు. మనిషికి డబ్బులు ఇచ్చి వెహికల్ పెడితే కూడా అంతమంది రాలేదు. ఒక స్టేట్మెంట్ 20000 మంది వచ్చింది అని చెప్పి తట్టుకోని వ్యక్తి చేసే పనికి ఆ వాళ్ళు కొన్ని టీవీ ఛానల్ పడి అతి ఉత్సాహం కెళ్ళక వాళ్ళు స్కోల్ చేయడం. ప్రతి టీవీ ఛానల్లో 100-50 టీవీలు ఉండేవి. ఏ ఛానల్ ఏమొస్తుందని ఓ ఆయన పెట్టిండు కానీ ఈయన పెట్టడం, ఈయన పెట్టిన కానీ ఇంకో ఆయన పెట్టడం, ఆయన పెట్టిన కానీ ఢిల్లీలో కూడా పెట్టడం. ఏంటంటే అది మీడియాకి కలంకం. ఒక జాతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించే కోణాన్ని తీసుకుపోయి చూపించాలి కానీ ఏది పడుతుంది తెలుసుకోకుండా చేయడం అనేది తప్పది. ఇంతకుముందు ఎస్పీ గారు కూడా వివరించారు, అవి అసలు పురులేసుకుని అడిగిన మొన్న దాచిన ఏం కాదని ఇప్పుడు మీరు ఇప్పించారు ఏంటి దాకా అంటే సార్ అందులో బుల్లెట్లు కూడా ఉండవు, బిల్లెట్లు కూడా ఉండవు, బ్లాంక్ కాంబినేషన్ ఉంటుంది సార్, అది బ్లాంక్ ఉంటుంది, శబ్దం వస్తుంది అంటే ముందర పొగలాగా వస్తుంది, అట్లా డమ్మీ సార్ అసలు ఏముండదు అని చెప్పి మార్పులు ఇవ్వండిచ్చారు. ఆయనది ఎస్ఎల్ఆర్ అంట, ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్ అది, నువ్వు ఇట్లా టప్ అంటే ఒకదానికి కాదు, అది 100 వెళ్ళిపోతుంది ఒకేలో అది కూడా తెలుసుకోకుండా నెట్ లో కొట్టి కూడా బ్లాక్ కాంబినేషన్ అంటే ఏంటంటే కూడా ఎట్లా వస్తుంది? ప్రైవేట్ గవర్నమెంట్ ఈవెంట్లకు కూడా ఇస్తారు, ఎస్పీ గారు పవర్ ఇచ్చేస్తారు పర్మిషన్ చేయడానికి, దానికి ఏముండదు. అది ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా నేను ఉన్నా కదా అని చెప్పి ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కదా అని చెప్పి ప్రారంభంలో ప్రారంభం చేస్తే ప్రారంభమైన దాన్ని జగన్ చూపించకుండా ర్యాలీ అతను చూపించకుండా ట్యాంక్ బండ్ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ మొత్తం నిండిందని చూపించకుండా ఇలాంటి చేయడం అనేది చాలా బాధకరం. దేవదేశం కూడా మొదటి నుంచి కూడా చూస్తుంటారు చాలా సందర్భాలు కొంతమంది గిట్టని వాళ్ళు, రాజకీయంగా గిట్టని వాళ్ళు, వాళ్ళు ఏం చేయలేక ప్రజల మనలు పొందలేక అభివృద్ధిని గత 2 సంవత్సరాలు పట్టించుకోకుండా ఒక చిన్న చీప్ ట్రిక్స్ తో పబ్లిక్ ని కలిగించాలనే ప్రయత్నంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ వెంకీ శాస్త్రం ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక ఎదిరి వ్యక్తికి బురదలితే మాకు లాభం అవుతారు అనుకుంటారు కానీ ప్రజలు తెలియదా, మా జిల్లా ప్రజలు తెలియదా, కాన్స్టేబుల్ ప్రజలు తెలియదా, చుట్టుముట్టు ఇద్దరు కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు, టీచర్ ఉన్నారు, మా ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు, ప్రజా సంఘ నాయకులు, వాళ్ళ సమక్షంలోనే 5 నిమిషాలు జరిగిందండి నిలబడి తీసుకొచ్చి ఇవ్వడం చేయడం మన వారికి ఇవ్వడం. ఇంకో ఆయన వ్యక్తి మా సెక్యూరిటీ గన్నే తీసుకొని మార్చినండి, ఎస్ఎల్ఆర్ గన్ను తీసుకొని అక్కడ ఉంటారు. కనీసం అంత ఇంత జ్ఞానంలో అర్థం చేసుకోకుండా చాలా బాధకరం. ఎవరైనా చిన్న వాళ్ళు ఎవరైనా పంపితే కూడా టీవీలో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఒకసారి తెలుసుకొని చూడాలి తొందరగా అక్కడ పంపింది కరెక్టా కాదని. తొందరగా వెళ్ళడం వల్ల మీ పత్రికలు కానీ మీ ఛానల్ కానీ మీకే అప్రతిష్ట పాలు తప్ప వేరే ఏముండదు. అది ఎక్కడ వరకు వెళ్ళిపోయింది పాము అంటే పడి అన్నాడు సినిమా చెప్పిన కథలకైంది. ఈయన పెట్టిందని ఒకటి వెళ్ళిపోయి ఒకడు ఏ విధంగా ఏకే పాటి సేవలు తీసుకుని రాసిన కూడా ఇంకోటి ఏదో కానీ అని చెప్పాడు. ఇష్టానుసారంగా ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా చెప్పడం అనేది కాదు. ప్రెస్ యాక్ట్ అనేది ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఏ పరిధిలో ఎట్లా చేయాలా ఎట్లా పడుకోవాలి ఎవరు అడుగుతలేరు కదా, ఎవరు క్వశ్చన్ చేస్తలేరు కదా, ఎవరు కోర్టు పోతలేరు కదా, ఎవరు శిక్షలు పడతలేరు కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు చేయడం కాదు. రేపు మీ మీదనే ఎవరు ఆవరణకు వస్తుంది చేయండి, మీ కుటుంబం మీదే వస్తుంది, మీ వ్యక్తులే వస్తుంది. ఒక వ్యక్తిగతంగా ఇట్లా డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి. మా మీద మొదటి నుంచి కూడా కొంతమంది రాజకీయ నాయకులు కొంతమందికి పడక కొంతమంది ఎదుగుదలను ఓరలేక ప్రజాదరణ చూసి తట్టుకోలేక కావాలని కచ్చగా చేస్తున్న పనులు చాలా ఉన్నాయి చూస్తూనే ఉన్నారు. గీ కూడా అనేటువంటి పని తప్పది. బ్లాక్ కాంబినేషన్ అనేది ఏముండదల్లా, గన్ను ఉండదు, దాని బుల్లెట్ ఉండదు, బిల్లెట్ ఉండదు, ఏముండదు. అది నేను చాలా సందర్భాల్లో స్పోర్ట్స్ ఈవెంట్ చాలా సందర్భాలు చేసినాను. మొన్న బెర్మింగ్హామ్ లో కూడా చేసి చూసాను పోయి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి.
ప్రతి అథ్లెటిక్స్ లో చేస్తారు అది కనుక దీనికి ఏదో కోడి గుడ్లు మీద ఐకెళ్ళినట్లు వీకి వ్యక్తులను టార్గెట్ చేసి చేయడం అది భావ్యం కాదు దయచేసి అలాంటి మంచి పద్ధతి కాదని మీ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. స్వయంగా ఎస్పీ గారు నాకు ఇచ్చింది, మొన్న కూడా ఎస్పీ గారే ఇచ్చిండు, ఈ రోజు కూడా ఎస్పీ గారు కలెక్టర్ గారే స్పోర్ట్స్ ఈవెంట్స్ స్పోర్ట్స్ మినిస్టర్ లేదు కనుక మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక దాని మీద ఇంకా రకరకాల ఇక్కడెక్కడో పోతున్నాయి కనుక మా అన్నోళ్ళకు వివరణ ఇద్దాం. ఎందుకంటే మీకు మాకు ఉద్యమం నుంచి సంబంధం ఉన్నాయి, ఈ వీటిలో ఉన్న ముఖ్యంగా ఏ రకమైన సంబంధం కనుక మా గురించి మీకు తెలుసు, మీ గురించి బాగు తెలుసు కనుక క్లారిటీ మీకనే ఇస్తే కరెక్ట్ పోతుందని చెప్పి మీకు చెప్పడం జరిగింది. దీనికి ఏం లేదు, గందరగోళం లేదు, ఏం లేదంట. జనరల్ గా ఏమైనా చెప్తే అంటే రాజకీయం ఎదుగా అంటే ప్రజలను జయించాలా, ప్రజల మనసులో జయించాలా, వారి మంచి పనులు చేయాలా, ప్రజలకు ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలా, ప్రజలు అట్లా మనలు పొందాలి. ఆల్రెడీ ప్రజల మనల్ని పొందిన వ్యక్తిని బురదు అంటే నెక్స్ట్ మనమే ఉంటాము, మన పేరు వస్తుంది అనేది మాత్రం తప్పదు, అది దుర్మార్గం. సింప్టమ్స్ ఎవరు చేసినారండి, బావలేదు చేస్తారు కానీ ఎవరు చేసినా, ఎవరు చేస్తే పేర్లు చెప్తుంది కదా, ఎవరు చేసినా కానీ మీకే తెలియాలి, అంటే మీకు ఎవరైనా చెప్తుంటారు కదా, చెప్తే మీకే తెలుస్తుంది అంటే ఎవరు చేస్తుంది, ఎవరు చేస్తే కానీ నిజమైనది నిలకదాగా తీరుతుంది అండి ఎవరు చేసినా కానీ.